బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రైతు రుణమాఫీ పథకం అమలుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తామని సీఎం ప్రకటించిన నేపథ్యంలో అందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటోంది. ముఖ్యంగా నిధుల సేకరణకు రకరకాల ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే పలు మార్గాలను ఆలోచించి పెట్టుకుంది. వీటిపై కసరత్తు చేయాల్సిందిగా ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించింది. మరోవైపు నెలవారీగా తీసుకుంటున్న బడ్జెట్ రుణాలను ఖజానాలో జమ చేసి పెడుతోంది. ఇప్పటికే రుణమాఫీ పథకం కోసం 10,000 కోట్ల వరకు ఖజానాలో నిల్వ చేసినట్లు సమాచారం. వాస్తవానికి రుణమాఫీ కోసం 31,000 కోట్లు అవసరమవుతాయని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇది ప్రాథమికంగా అంచనా వేసిన మొత్తం. పథకాన్ని పూర్తిగా అమలు చేసే నాటికి నిధుల మొత్తం తగ్గవచ్చన్న అభిప్రాయాలు కూడా ఉన్నాయి. ఏదేమైనా రుణమాఫీ పథకానికి నిధుల కోసం ప్రభుత్వం అనేక మార్గాల్లో కసరత్తు చేస్తోంది. ఆగస్టు 15 లోగా రుణమాఫీ పథకాన్ని అమలు చేస్తామని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ నేపథ్యంలో నిధుల సేకరణపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ముఖ్యంగా ప్రతి నెలా తీసుకుంటున్న రుణాలను జాగ్రత్తగా ఖర్చు చేస్తూ పాత అప్పుల కిస్తీలు కడుతూ ఎంతో కొంత నిధులను ఆదా చేస్తూ వస్తోంది. రాష్ట్ర ఖజానాకు వివిధ మార్గాల ద్వారా వస్తున్న ఆదాయంలోనూ కొంత నిల్వ చేస్తోంది. ఇలా పలు రకాలుగా ఆదా చేస్తూ ప్రస్తుతం ఖజానాలో 10,000 కోట్ల వరకు నిల్వ చేసి పెట్టినట్లు తెలుస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం ఏప్రిల్లో 4,000 కోట్లు, మేలో 4,000 కోట్లు, జూన్లో 5,000 కోట్లు చొప్పున మార్కెట్ రుణాలను సేకరించింది.